మిత్రులకు నమస్కారం క్రీస్తానం మాత్రం ఎంతగైనా తెగిస్తుంది ఇక్కడ మనకి ఒక పూజ్య స్వామీజీ వారు కనబడుతున్నారు కదా వారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను అలాగే ఇక్కడ మనకి ఒక గురుదేవులు వారు కూడా కనబడుతున్నారు ఆయన ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను వక్రీకరించి ఇక్కడ మనకు ఒక మిత్రురాలు కనబడుతున్నారు కదా వారు ఒక వీడియోలో మాట్లాడిన మాటలను తీసుకువచ్చి రాముడు మాంసం తిన్నాడు అంటూ అట్లాగే మన స్వామీజీ వారు అసలు రామాయణమే చదవలేదు ఆడు చెప్పిన కథను విని రామాయణం చదివినంత బిల్డప్ ఇస్తున్నారు అంటూ ఏడుస్తున్నాడు ఒకసారి వాడి క్రియేటివిటీని చూద్దాం రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది దీన్ని ఎలా చూస్తారండి రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడి తినలేదు అని అంటారు తినలేదు రాముడు అని రామాయణం మాట్లాడారు రామాయణం ఏం చెప్తాను మీరు చెప్పండి రామాయణం ఏం చెప్తాను నేను విన్నదైతే నేను విన్నదైతే నేను విన్నదైతే రాముడు కంద మూలాలతో జీవించు ఇక్కడ స్వామివారు ఏమన్నారు నేను విన్నదైతే అన్నారు ఆ మాటని తీసుకొచ్చి ఆయన రామాయణమే చదవలేదంటున్నాడు మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు రకరకాల గెస్చర్స్లో రకరకాల భాషను ఉపయోగిస్తాం అటువంటి వాటిల్లో ఈ పదప్రయోగం ఒకటి దాని అర్థం ఆయన రామాయణం చదవలేదనా ఇంకా ఏం చెప్తున్నాడు అది తినకూడదు కానీ రాముడు నాన్ వెజ్ తిన్నాడు నాన్ వెజ్ తినకూడదు అని ఎవరు చెప్పారు క్షత్రియుడు నాన్ వెజ్ తినొచ్చు విష్ణుమూర్తి అంశ కదా ఏ విష్ణుమూర్తి అంశ అయితే నాన్ వెజ్ తినకూడదు అని ఎవరు చెప్పారండి అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు అండి సుక్షత్రియుడు క్షత్రియుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏమి పప్పన్నందిని కూర్చుంటాడే ఏంటి మూల దేవుడు నాన్వేజ్ తినకూడదు మరి అది ఉంది మీరు ఏ పుస్తకంలో అక్కడ ఉంది మీరు ఏ పుస్తకంలో ఉందో నాకు చూపించండి నాకు తెలియదు మీరు విన్నారు కదా గురుదేవులు ఏమన్నారు రాముడు మాంసం తిన్నాడు అన్నారా ఎందుకు తినకూడదు అన్నారా ఆయన క్షత్రియుడు కాబట్టి తినొచ్చు అన్నారు దాన్ని పట్టుకుని గురుదేవులు రాముడు మాంసం తిన్నాడు అన్నట్టు వాడు ఇంప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నాడు అంతేనా అంటే అంతేకాదు అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న ఆ మిత్రుడు ఏమంటున్నాడు దేవుడు మరి అది పుస్తకంలో పుస్తకంలో నాకు నాకు ఏమన్నాడు దేవుడు మాంసం తినకూడదు కదా అన్నాడు అలా ఎక్కడుంది చూపించు అని గురుదేవులు అడిగారు అంతే కదా దేవుడు మాంసం తినకూడదు అని ఆడేవాడు తీర్మానించడానికి దేవుడు మాంసం తినకూడదు అని ఎక్కడ ఉందో చూపించు అని అడిగారు గురుదేవులు ఆ నోరు ఎలా పెట్టాడు అది వేరే సంగతి ఆ రెండు వీట్లు తర్వాత మన మిత్రురాలు ప్రముఖ వాగ్గేయకారురాలు వనజగారిని తీసుకొచ్చాడు రాముడు కూడా తిన్నాడు అని చెప్తాడు అందుకో పాపం మన వనసక్కేయ్య గారు కూడా ఏమీ అనలేదు ఆవిడ సొంతంగా ఏమీ అనలేదు వాడెవడో రాముడు మాంసం తిన్నాడు అని అన్నాడు అన్నారు ఆ మొక్కను తీసుకొచ్చి ఈ మూడు కలిపి ఏమంటాడంటే నేను రామాయణం చదవలేదు కాని ఎవరో చెప్పగా విన్నాను రాముడు మాంసం తినలేదు అని స్వామీజీ అన్నారని రాముడు ఎందుకు మాంసం తినకూడదు అని గురుదేవులు ప్రశ్నించారని మన వనశక్కయ్య గారేమో రాముడు మాంసం తిన్నాడు అని నిర్ధారించారని చెబుతున్నాడు రాముడు మాంసం ఎందుకు తినకూడదు అని ప్రశ్నిస్తే రాముడు మాంసం తిన్నాడు అని అర్థమా కాదు కదా అలాగే హిందూ హ్యాటర్స్ రామ్ హేటర్సు రాముడు గురించి ఏదన్నా చెప్తే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటామా లేదు కదా మరి కిరస్థానం ఉన్మాదం అలాగే ఉంటుంది కిరస్థానోన్మాదం అలాగే ఉంటుంది అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి వాడి తమ్ము గురుదేవులు వారిని ఎట్లా హేళన చేస్తున్నాడు ఎలా కిరస్థానం ఉన్మాదం ఫోటో మార్ఫింగ్లు ఫోటో ఎడిటింగ్లు మాకు తెలియని విద్యలా నువ్వు మా దేవుడికి అవమానం చేస్తే గనక మేము మీ దేవుడిని అన్న వదులుతామా ఇదిగో ఇక్కడ చూడు ఎంత చక్కగా కంబోడి మీద మీ దేవుడు కూర్చున్నాడో కానీ ఈ ఫోటో చాలా బాగా వచ్చిందిరా ముందు ముందు నీకు రెగ్యులర్గా ఈ ఫోటోని చూపిస్తూ ఉంటాను ఓకేనా అదే మిత్రులారా మతోన్మాదుల్ని మనం ఏమాత్రం స్పేర్ చేయక్కరలేదు వాళ్ళ దేవుణ్ణి ఏ శయ్యని కానీ ఏహోవా దేవుణ్ణి కానీ మనకు మనంగా ఏమీ హేళన చెయ్యక్కరలేదు మన చేత కష్టపడి వాళ్లే వాళ్ళ దేవుడిని హేళన చేయిస్తున్నారు అదేనండి వాడు ఏ భాషలో మాట్లాడితే మనం అదే భాషలో మాట్లాడతాం కదా అది మిత్రులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కామెంట్ పెట్టండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం